హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఇస్మార్ట్ అసు బ్లాగ్స్. నేనైతే ఈరోజు ఒక బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా, ఈరోజు అయితే పౌర్ణమి కదా, నేనైతే ఊరు కూడా వెళ్ళలేదు ఈసారి. కాకపోతే మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్, మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళైతే తాంబూలం కోసం అని అయితే ఈరోజు అయితే పిలిచారు. సో నేనైతే వెళ్తాను. ఇప్పుడు టైం అయితే అరౌండ్ 5:20 అయ్యింది కదా, నేనైతే వాళ్ళు ఫోన్ చేయగానే ఇంకా వెళ్తాను, వెళ్ళి తీసుకొని వచ్చి అక్కడ చిన్న వీడియో అయితే తీస్తాను. కాకపోతే ఎక్కువగా తీయను, ఎందుకంటే వాళ్ళకి కూడా ఇబ్బంది కదా. సో వాళ్ళని పట్టును, ఆ పూజ ఏమైనా ఉంటే అంటే ఆ పూజని అదంతా అయితే ఫోటోస్ అయితే మీకు చూపిస్తాను. అండ్ నేనైతే అప్పుడే దీపం కూడా పెట్టేశాను, 5:20 అయింది, కాకపోతే దీపం కూడా పెట్టేశాను. అది ఎలా ఉందా ఏంటి అనేది మీకు చూపిస్తాను, ఒకసారి చూసేయండి. మీకైతే చెప్పా కదా వెళ్తానే అని. ఇదిగోండి నేనైతే నడుస్తున్నాను, ఆ దారి వైపు అయితే వెళ్తున్నాను. సింగిల్గా ఒక్క దాన్ని ఉంటే నేను ఎప్పుడు ఎలానే ఫాస్ట్గా నడుస్తాను, అదే వన్స్ నేను వెళ్ళుంటే ఇంకా ఇలా ఎప్పుడు బైక్ మీద వెళ్తాం. అండ్ ఇదైతే అక్కడ పూజకి ఇలా అయితే ఏర్పాటు చేశారు, ఆ పేట పెట్టేసి అలా వేపం పంచామృతం ఇంకేవేవో పెట్టారు. ఆ పక్కన కనిపిస్తున్నాయి కదా అవి ఫలదానాలు. అండ్ ఇక్కడైతే ఆంటీ అయితే ద్వీపాలు వెలిగిస్తున్నారు బయట కదా, సో గాలికి అయితే ఆరిపోతున్నాయి. అసలు అమ్మ 360 పారేశారు అంట స్తంభం చుట్టూ, ఎవరికంటే తెలీదు కుప్పలు కుప్పలు వెలిగింది సార్. అయితే పిలిచే అమ్మ కీర్త అత్తగారు వదిలిగారు రమ్మనండి. అమ్మ మీకు కదలేదా, వెళ్ళికి వచ్చాను. ఇటు వచ్చి చెంగు చెంగు దగ్గర పట్టుకోండి. మరి ముందుగా చాయ్ పెసల బూర్లు బాగా చెనపం బూర్లు ఉండి పెంచావు కదా, మరి అదే రోజు ఎప్పుడు తప్పించుకోకూడదు కదా. కొబ్బరి నీళ్ళు అవి మధ్య కొట్టుకోవాలని కొబ్బరి నీళ్ళే కదా, ఏం కానీ అందులోనే పంచామృతం. కరెక్ట్
కదా తోంబలంకి వెళ్తాను అని అయితే అక్కడ నుండి అయితే ఇప్పుడైతే అక్కడ నుంచి అయితే వచ్చేసాను వచ్చేసాను అండ్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.